Hello friends, welcome to Indian Vlogs in Singapore. Iroj mein dinner chedaniki the Straits Tappanyaki restaurant kochamandi. E restaurant ochesi Busora Street near Sultan Mas Degrunandi. Idi Straits Tappanyaki menu andi. Chala varieties of dishes ate unnai ikkada. ఈ రెస్టారెంట్ వచ్చేసి 2 ఫ్లోర్స్ ఉందండి. కింద అయితే మన ముందే వాళ్ళు కుక్ చేసి ఇస్తారన్నమాట. ఇది వచ్చేసి పైన ఇలా సీటింగ్ అయితే ఉంది. ఇలా చూడండి స్ప్రౌట్స్ ఎలా ఫ్రై చేస్తున్నారు. ఇలానే మనం ఆర్డర్ చేసుకునే అన్నీ మన ముందే కుక్ చేసి ఇస్తూ ఉంటారు. చాలా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి, ఎందుకంటే బాగా హీట్ మీద ఫ్రై అవుతూ ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు డోరీ ఫిష్ ఫ్రై చేస్తున్నారండి. ఇలా ఎక్కువ మంట మీద కుక్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నీ. అన్నీ వాళ్ళు కూడా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ చూడండి ప్రాన్స్ అయితే వచ్చేసినాయి. చూస్తే అర్థమైపోయింది స్మోక్ అయితే ఎలా వస్తుందో, అంత హీట్ మీద కుక్ అవుతుందండి అది. ఇవన్నీ కొంచెం మైల్డ్ టేస్ట్లోనే ఉంటాయండి. వాళ్ళు మనలా స్పైసెస్ ఏం యాడ్ చేయరు, మనమైతే మసాలాలు అన్నీ అద్ది బాగా ఫ్రై చేసుకుంటాం కదా. వాళ్ళైతే ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ సాసెస్తో మనం ఆర్డర్ చేసుకున్న దాన్ని బట్టి యాడ్ చేసి ఇస్తూ ఉంటారండి. చూసారా మటన్ ఎలా థిన్ స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేస్తున్నారో, దాన్ని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పీసెస్లో కట్ చేసేస్తారండి. ఇవన్నీ స్మోకీ ఫ్లేవర్తో దాని ఒరిజినల్ టేస్ట్లో ఉంటాయండి. ఇండియాలో అంటే మనం అన్ని స్పైసెస్తో బాగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకొని తింటూ ఉంటాం కదా, ఇవి కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయండి. బాగానే ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడు మనం మసాలాలతో అలానే కాదు కదా, ఇలానే కూడా ట్రై చేయాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ట్రై చేశాను. ఇప్పుడు స్క్విడ్ ఫ్రై చేస్తున్నారండి. చూసారా వాళ్ళైతే ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో. ఆ స్క్విడ్ని కూడా భలే కట్ చేస్తారండి. ఇండియాలో ఎప్పుడు స్క్విడ్ అయితే తినలేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేశాను. ఈ టెప్పన్యాకి కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని ఇలా ముందు కూర్చొని తినాలి అని. ఈ హలాల్ రెస్టారెంట్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. ఇలా ముందు కూర్చొని తినాలన్నా మనం ముందుగానే బుక్ చేసుకోవాలండి, ఎక్కువ మంది ఉంటే మళ్ళీ కుదరదు. ఇక్కడ మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే వచ్చేసిందండి. మేము ముందుగా ఆర్డర్ చేసేటప్పుడే కొంచెం స్పైసీగా కావాలని ఆర్డర్ చేసామండి. అయినా ఓకే, అంత స్పైసీగా ఏమి ఇవ్వరు, మనం స్పైసీ అడిగితేనే ఈ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఫుడ్ అయితే బాగుందండి. ఎక్కువ మంట మీద కుక్ చేయడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. నిహాన్కి ఈ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం అండి, ముందు ఆ ఫ్రైస్తోనే స్టార్ట్ చేశాడు. బఫలో వింగ్స్, నాచోస్ వచ్చి టార్టియా చిప్స్ అండి, మామూలు చిప్స్ కాదు. దీన్ని టొమాటో సాల్సా, సవర్ క్రీమ్ అండ్ అవకాడో గ్వాకమోలీతో సర్వ్ చేస్తారు. ఆల్సో గాట్ సమ్ స్క్విడ్, చికెన్ ప్రాన్ కెసటియా అండ్ సమ్ టైగర్ ప్రాన్స్ అండ్ సమ్ ఫ్రైస్ అస్ వెల్. ఫిష్ కూడా తీసుకున్నాం, డారీ ఫిష్ అది. సో దిస్ ఇస్ డిన్నర్ టుడే. ఇది ఆయిస్టర్స్, ఫ్రెష్ రా ఆయిస్టర్స్ అనమాట. దీన్ని కాంబినేషన్ కూడా తింటాడు కానీ నాకు ఫ్రెష్గా రాగా ఉంది, నాకు ఫ్రెష్గా ఉంది. చూడండి ఇది అరబ్ స్ట్రీట్ అండి. బుజోరా స్ట్రీట్, అరబ్ స్ట్రీట్ పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ అన్ని మిడిల్ ఈస్టర్న్ రెస్టారెంట్స్ ఉంటాయండి. మనకు స్ట్రైట్గా కనిపిస్తుందేమో అది సుల్తాన్ మాస్. ఈ ఏరియా మొత్తం ఇలా లైటింగ్స్తో సూపర్ ఉంటుందండి. ఈ సుల్తాన్ మాస్క్ వచ్చేసి సింగపూర్లోనే బిగ్గెస్ట్ మాస్క్ అండి. ఈ సుల్తాన్ మాస్క్ సరౌండింగ్స్ మొత్తం చాలా మంచి మంచి ఫుడ్ ప్లేసెస్ ఉంటాయండి. ఇవే మొత్తం మిడిల్ ఈస్టర్న్ రెస్టారెంట్సేనండి.
ఆ రెస్టారెంట్స్ అండ్ షాప్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ ఫేమస్ ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చూసారు కదా, ఇవి బౌల్స్, లైట్స్, పెర్ఫ్యూమ్స్, క్లోత్స్ అన్నీ ఉంటాయి. చూడండి సుల్తాన్ మాస్క్ ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి ఈ మాస్క్, చాలా పెద్దది కూడా. The Sultan mask is really nice with the colorful lights. I like to take pictures everywhere. Thanks for watching. Please like, share and subscribe to my channel, Thy Friend.